చెప్తారేమో, కౌన్సిలింగ్ ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఇట్లా సిడబ్ల్యూసి ఇట్లా ఫైవ్ ఫైర్ ఫైల్ వేసి అబ్బాయి మీద తీసుకొని పోతారని అయితే నేను అనుకోలేదు. అబ్బాయి తండ్రి లెక్క చూసుకుంటాడు, తండ్రి లెక్కనే చూసుకున్నాడు. ఇద్దరు మగ పిల్లలు, తర్వాత ఈ కూతురు అని, పెద్ద కూతురు అని అంటాడు వాడు, బాబాయ్ అని పిలుస్తాడు, బావ కూడా అని పిలదు. అట్లాంటి ప్రేమ చూపించటోళ్ళని ఈ సిడబ్ల్యూసి వచ్చి ఎఫ్ఐఆర్ కేసు వేస్తే తప్పు, కొట్టిన ఒప్పుకుంటారు వాళ్ళు, ఒప్పుకున్నారు కూడా, నేను నిన్ను ఒప్పుకున్నారు, హైపవర్ కమిటీ ముంగటి మీద ఒప్పుకున్నారు, మేము కొట్టినాం అక్క, మేము కొట్టినామని చెప్పారు. నాకు కూడా తెలియదు, నిన్నటి వరకు వాళ్ళు చెప్పేవారు కూడా కొట్టుకున్నారని, కొట్టారని. ఇంట్లో పిల్లలు వామిటింగ్, ఇప్పుడు నలుగురు కూర్చుంటామండి, వామిటింగ్స్, మోషన్స్, తిన్న దాంట్లోనే వామిటింగ్ చేసుకుంటే అది ఎగిరి ఇంకొక ప్లేట్లో పడ్డది. ఆ పిల్లలకైతే తెలియదు కదా ఇంత గలీజ్, ఇంత అత్యాచారం అయింది, ఆ పిల్లలకనే అయితే తెలియదు కదా, నాకు వాడు వచ్చేవరకైతే. అట్లా అయితే వాళ్ళే వాళ్ళే ఏడుస్తుండే, వాళ్ళే బాధపడుతున్నారు ఇప్పుడు కూడా మేము ఎందుకు కొట్టామనేసి. ఇప్పుడు నిన్న కూడా ఏడుస్తున్నారు పిల్లలు, నలుగురికి నలుగురు, నేను ఎందుకు కొట్టాము, మాకు క్షమించండి అని కాలపడి ఏడుస్తున్నారు మోకాళ్ళొంగి వాళ్ళు. అలాంటి పరిస్థితి, మోషన్ చేసుకొని బట్టలకంతా పూసుకొని పై వరకు అదే చేయితోటి నీళ్ళు తీసుకుంటుందంట మా అమ్మ. తీసుకుంటే ఒక దెబ్బ వేసిండ్రు చెప్తున్నారు, కొట్టారని చెప్తున్నారు, వాళ్ళైతే కొట్టాము అక్క అని చెప్తున్నారు మేడం. అదే వామిటింగ్, మోషన్స్ అయితేనే కొట్టారు, మన పిల్లల్ని అయితే మనం కొట్టుకుంటాం కదా మేడం. అంతేగాని ఇంకేం లేదు మేడం, అబ్బిగేలకి ఇట్లా ముడితే కూడా మచ్చ వచ్చేస్తుంది మేడం, ఇదైతే నాకు తెలుసు. మా అమ్మకి ఇట్లా ముడితే కూడా మచ్చేస్తుంది, అదైతే నాకు తెలుసు. సెన్సిటివ్ స్కిన్ తన్నది మొత్తం, అదైతే నాకు తెలుసు మేడం. నా కోరిక ఏంటంటే మాకు జస్టిస్ జరగాల, న్యాయం కావాల, ఇంకొక ఈ పిల్లకైనట్టు ఇంకొక పిల్ల కావద్దని కోరిక నాది. థ్యాంక్ యూ మేడం. హోమ్ నుంచి ఇంటికి పంపించేటప్పుడు అమ్మాయిని చేతుల మీద ఎత్తుకొని తీసుకొచ్చారు. షీ వాజ్ ఏమంటారు, ఎంత ఓన్స్ తోటి ఆల్రెడీ అక్కడ ఉంది. రెండు, స్టేట్మెంట్ అమ్మాయి ఇచ్చిన రోజు అరెస్టులు కాలేదు. 7వ తారీఖు వేణుగోపాల్ రెడ్డి అరెస్ట్ అయినాక ఒక కౌంటర్ కేసులాగా వీళ్ళ పేరెంట్స్ మీద 7వ తారీఖు పెట్టి అదే రోజు వీళ్ళని అరెస్ట్ చేసి కేసు డైవర్ట్ చేయడానికని చేసిన టాక్టిక్స్గా మేము అనుకుంటున్నాం. భారతదేశంలో పిల్లల్ని కొట్టిన తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలంటే అందరూ పోయి జైళ్ళలో ఉండాలి. హోంవర్క్ కొట్టలేదని బెల్టులు తీసుకొని కొట్టడం, తర్వాత తినలేదని కొట్టడం, ఇట్లాంటివి చాలా. దయచేసి ఈ విషయంలో వాళ్ళు చాలా కన్సర్న్ ఉండి బయటికి తీసుకొచ్చారు ఆ అమ్మాయి విషయాన్ని, కానీ ఇంట్లో బాగున్న అమ్మాయి భరోసా సెంటర్లకు వెళ్ళిన తర్వాత ఎట్లా చచ్చిపోతుంది అనే దాని మీద మనం ప్రోబ్ చేయాలి. మంచి మెరుగైన వైద్యం ఇస్తామని తల పేరెంట్స్ గైడ్ గార్డియన్స్ నుంచి తీసుకొని ఆ వైద్యం ఎక్కడ పోయింది, అసలు వాళ్ళకి బాయ్ వెళ్ళొస్తానని కూడా చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు, అసలు తర్వాత ఒక గార్డియన్స్ ఉన్నారని మీరు అందులో ఒక పిలిచి పంపించిన వాళ్ళని మీరు ఎందుకు నీలోఫర్కి పంపించేటప్పుడు కానీ ఇతర వ్యవస్థలకు పంపించేటప్పుడు కానీ. ఇంకొక ముఖ్య విషయం, ఏ వ్యవస్థల మీద అనుమాన పడుతున్నామో అదే వ్యవస్థలోని వ్యక్తులను తీసుకొచ్చి కమిటీ వేసి విచారణ జరిపించడం దాని మీద కూడా దయచేసి మనము సీరియస్గా అటువైపు ప్రోబ్ చేయాలి. ఇప్పుడు ఈ ఈ ఘటన పైన ప్రభుత్వ వ్యవస్థలే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఎంత సహకరిస్తారు అనేది కూడా చాలా అనుమానంగానే ఉంది. దయచేసి మీడియా మిత్రులు, అనాథాశ్రమాలు మనకి ఒక మేడ్చల్లోనే 150 వరకు ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కనీసం చిన్నపిల్లల సంరక్షణ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పడం సరే. బయట వ్యవస్థలు చూస్తున్నా వాళ్ళని కరెక్ట్గా మానిటరింగ్ కూడా చేయలేకపోవడం అనేది చాలా బాధాకరం. దానిపైన మనము సీరియస్గా పనిచేయాలి. ఎందుకనంటే అనాథ పిల్లలు అంటే అందరూ అక్కున చేర్చుకోవాల్సిన పిల్లలు, తర్వాత దళిత ఆదివాసీ పిల్లలు అంటే కూడా బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలే తీసుకోవాలి. అటువైపుగా చూస్తూ మరి ముగింపు.